రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఒక బీసీ రైతు మీ యొక్క దుర్మార్గ చర్యలతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు, మా కుటుంబ వివరాలు బాగున్నాయి, తనను ఖచ్చితంగా ప్రభుత్వమే హత్య చేసింది అని చెప్పి వాళ్ళ సొంత కుమారుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ఒక బాధ్యతమైనటువంటి ప్రతిపక్షంగా ఇది ప్రభుత్వం చేయొచ్చునా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తే కుల రాజకీయాలు చేస్తామంటావా? ఎవరండి కుల రాజకీయాలు చేస్తుండేది? ఒక బీసీ రైతు చనిపోతే మీ యొక్క ట్రిప్పుల కోసమో మీరు ఆ రైతు పొలాన్ని కబ్జా చేయాలంటే ప్రయత్నంలో భాగంగా మీ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తనను నొప్పించి తన ప్రాణాలు కోల్పోయే విధంగా చేసినట్టు మీరు తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించకూడదా? మేం కాదు ప్రశ్నించింది, వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఏ రకంగా చెప్పారంటుండేది ఎందుకు గమనించలేకపోతున్నారు? ట్వీట్లు చేయటం, కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి. అంటే ఏది ప్రశ్నించొద్దా? మీరు రైతుని చంపండి, సైనికుని చంపండి, లేకపోతే ఇంకెవరైనా చంపండి, చంపిన దాన్ని మేము ప్రశంసిస్తుండాలా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? అక్కడ సైనికులు చనిపోతే మాత్రం ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేస్తావు, ఇక్కడ రైతు చనిపోతే ఇంకో రకంగా తీసుకెళ్తావు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు గారు? మీరు చింతమనేని గారు సమాజం తలదించుకునే విధంగా ఒరే దళితుడు ముండాకుడుకలారని మాట్లాడతావా? గతంలో నువ్వే అన్నావు ఎస్సీలలో ఎవరుబుట్టాలనుకుంటారు అని చెప్పి ఆయన రికార్డు ఒకసారి కాదు రెండు మూడు సార్లు మెన్షన్ చేశావు. దళితులు ఎవరుబుట్టాలనుకుంటారు, అందరూ ఉన్నస్థాయిలో ఉంటారు. అంటే నీకు ఇంతకాలం నువ్వు రాజకీయాలు చేస్తా మనుషులు అందరూ సమానం అటువంటిది నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే చాలా ఆశ్చర్యకరం. వేల కోట్లు ఖర్చు పెట్టి కుటుంబ నియంత్రణ పైన ఎంతో అవగాహన కల్పిస్తే దాన్ని పూర్తిగా స్టడీ చేయకుండా లేదు నేను చెప్తున్నాను మీరు ఎంతమందైనా పిల్లలు కనండి అని చెప్పి నువ్వు మాట్లాడుతావు. 60 సంవత్సరాలు ప్రభుత్వాలు చేసినటువంటి ప్రచారాన్ని తప్పుదోవ పట్టిస్తావు. చింతమనేని గారు మాట్లాడిన మాటలు కనీసం ఖండించకుండా దాన్ని సపోర్ట్ చేసినటువంటి విధానంలో పోతావు. ఏందయ్యా చింతమనేని గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు దళితులను బీసీని అనగన వర్గాల పైన ఇంత చులకనగా చూస్తున్నారు అని అంటే వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందంటారా? ఏమవసరం ఉందండి వైసీపీ కుల రాజకీయాలు చేయటం? చేస్తున్నది ఎవరు? చేస్తున్నది మీరు. మాట మాట్లాడితే కుల రాజకీయాలు అంటే ప్రశ్నిస్తే తప్పు చేసింది వాటిని ప్రశ్నిస్తే కుల రాజకీయాలు అంటారు. ఇలాగ డైవర్ట్ చేయడం దాన్ని ఈ యొక్క అంశాలు బీసీ రైతు ఎస్సీని అవమానించిన అంశాలను మీడియాలో రాకుండా జగన్ గారు విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకున్నారని డైవర్ట్ చేయడం, దానిపైన మీ అనుకూల మీడియాలో చర్చలు జరపడం, డిబేట్లు పెట్టడం, స్క్రోలింగ్ చేసుకోవడానికి మాకు బాగా మెటీరియల్ వచ్చింది అని చెప్పి ఆనందించడం, అవి పక్కన పడేసి ఇటువంటివన్నీ హైలైట్ చేయడం, ఇది మీ విధానం. డైవర్షన్ పాలిటిక్స్, ఏదో డైవర్ట్ చేయాలంటుంటుంది. జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే మొదటి వారంలోనే ఛాలెంజ్ చేశాడు, విదేశాలలో కానీ తప్పుడుగా డబ్బు నా దగ్గర ఏదన్నా ఉంటే 2 వారాలు టైం ఇస్తున్నాను, 4 రోజులు టైం తీసుకోండి, నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను, లేదా నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేస్తావని చెప్పి ఛాలెంజ్ చేస్తే దాని ఇంతవరకు సమాధానం లేదు. సమాధానం ఉందా? వచ్చిందా ఏ ఒక్కరి దగ్గర నుంచి? కానీ ఎదురుదాటి చేస్తూ వచ్చారు. తను ఛాలెంజ్ చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగా అవుతోంది, దాని సమాధానం చెప్పుకోక మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి జగన్ గారు అవినీతి ఇట్లా మాట్లాడడం. మీరు అధికారంలో మీ కేంద్ర భాగస్వామ్యంలో 4.5 సంవత్సరం కలిసి పనిచేశారు మీరు బీజేపీతో, మీరంతా ఐకమత్యంగా పనులు చేసుకున్నారు, ఎందుకు ఒకటని నిరూపించుకోలేకపోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే మీరంతా కూడా దుర్గుమార్గపు ఆలోచనతోనే ఒక కుట్రపూరితంగానే కేసులు పెట్టినట్టుగా మీకు అనిపించట్లేదా? ప్రజలు అవన్నీ తెలుసుకున్నారు అటువంటి భయాందోళనతో డ్రామా పాలిటిక్స్, మళ్ళీ మీరు బీజేపీని విమర్శించడం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం, మీ మధ్య రాజకీయాల్లో మొదలుపెట్టారు.